పాము పడక్కి ఈ భోగం అని పెట్టారు అందువల్ల దానికి భోగి అనేటువంటి పేరు ఈ పడగలు విసినకర్రల్లాగా ఉన్నాయి అంటున్నాడు ఇప్పుడు ఆ రెండు చిత్రాలని చూడండి అటు పాము పడగ ఇటు విసినకర్ర అంటే ఎంత రాజు అంత గొప్ప మహారాజు కానీ విసినకర్ర ఎలా ఉంది అనేటువంటిది ఆయన పరిశీలన చేసి దాన్ని పాము పడగ తోటి పోల్చాడు అందువల్ల ఆ మహాకవిగా ఆయన పేరు తెచ్చుకున్నాడు ఇక ఈయన యొక్క సామాజిక పరిశీలన కవులు సమాజానికి ఎప్పుడూ దూరంగా పోకూడదు సమాజాన్ని నిత్యం పరిశీలిస్తూ ఉండాలి మనకి ఎండాకాలంలోనే కాదు ప్రతి కాలంలోనూ మనల్ని బాధించేటువంటి సమస్య నీటి సమస్య ఇదివరకు పది అడుగులు తవ్వితే నీళ్లు కనిపించేవి దాహం తీరేది ఇప్పుడు పది పోయింది వంద పోయింది రెండొందలు పోయింది హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి కూడా వెళ్ళిపోతున్నారు అంత లోతుకి తవ్వుతున్నారు మరి రఘునాథ నాయకుడు పరిపాలించినటువంటి పదహారవ శతాబ్దంలో అప్పుడు కూడా ఈ నీళ్ల బాధ ఉంది ఈ నీళ్ల బాధని ఆయన కవిత్వంలో చెబుతున్నాడు సలిలం బిందును పాతాళము త్రవ్వ కనబడకుండెడి నీరు పాతాళం వరకు తవ్వినా సరే కనపట్టలేదు అంటే కవులు చరిత్రకారులకి చాలా ఉపయోగపడతారు కవి యొక్క కావ్యాన్ని చదివితే ఆనాటి చరిత్రలో ఉండేటువంటి విశేషాలు మనకి కనిపిస్తాయి అందువల్ల కవుల కావ్యాలు ఈనాటికి కూడా చరిత్రకారులకి ఆకార గ్రంథాల అంటే పరిశోధనా గ్రంథాల్లో ఉపయోగపడుతున్నాయి ఈ విషయాన్ని మనం గమనించాలి ఈ నీరు ఈ ఎండాకాలంలో కింద నుంచి ఆవిరై మేఘాల కింద మారి మళ్ళీ వర్షంగా కిందికి పడుతూ ఉంటుంది దీన్నే మనం జలచక్రము అని అంటాం అందువల్ల ఏ ఋతువుని కూడా మనం ద్వేషించనవసరం లేదు ఏ ఋతువుని కూడా చూసి మనం అసహ్యించుకోనవసరం లేదు ఎంత ఎండ కాస్తే అంత నీరు ఆవిరై మేఘాల కింద మారి మళ్ళీ ఆ నీరు కిందికి చేరుతుంది ఈ జలచక్రం ప్రకృతిలో ఉండేటువంటి ఈ చక్ర భ్రమణాన్ని మనం నాశనం చేయకూడదు ఏ ఋతువుకి తగినట్లుగా మనం మన జీవన విధానాన్ని మార్చుకుంటూ ఉండాలి ప్రకృతిని తగు మాత్రంగా ఉపయోగించుకుంటూ ఉండాలి అప్పుడు ప్రకృతి మనకి మేలు చేస్తుంది అత్యాసకి పోతే ప్రకృతి మనకి మేలు చేయకపోగా ప్రకృతిలోనే మనం లీనమయ్యేటట్లు చేస్తుంది అది మనకి ఈ జలచక్ర పటం ద్వారా మనకి నిరూపణ అవుతోంది ఈ ఈ ఎండాకాలంలో యోగులు చల్లటి కొండతోటి తృప్తి పడుతున్నారట ఈ తపస్సు చేసుకునేటువంటి వీళ్ళు ఎందుకంటే పాతాళం ఆ తరి సలిలం బిందును పాతాళము పాతాళం లోపలికి వెళ్ళిపోతున్నాయి నీళ్ళు ఎక్కడ దొరకట్లేదు ఆ దొరికినటువంటి నీళ్ళని కొండల్లో పెట్టుకొని యోగులు తృప్తి పడుతూ ఉన్నారు ఇక మామూలుగా ఒక చిలిపి విషయాలు కూడా ఈ రఘునాథ నాయకుడు చెప్పాడు భర్తలకి భార్యలు సేవలు చేస్తున్నారు ఎలా సేవలు చేస్తున్నారంటే చలువ తావులు కలుగు కలికి లే పళ్ళుకు కప్రంపు పళ్ళు కర్ణముల జనిపి బాగా అలసిపోయి ఎండాకాలంలో ఇంటికి భర్తగారు వచ్చారు వచ్చిన వెంటనే వచ్చా అని పిల్లల మీద ఇసుక్కోవటం కానీ ఆయన మీద ఇసుక్కోవటం కానీ చేస్తే చీ ఎందుకు పెళ్లి చేసుకున్నాను రా ఎందుకు ఇంట్లో ఉన్నానురా అని భర్తగారికి జీవితం మీద విరక్తి కలుగుతుంది అదే భర్త ఇంటికి వస్తే అయ్యో బాగా అలసిపోయినట్టున్నారు ఎండ బాగా ఉన్నట్టుందండి అని చెప్పి చిన్నగా లేత పలుకులు పలకాలట భార్యలు ఎప్పుడు కూడా ఎలా ఉండాలో అంటే భార్యలే కాదండి భర్తలు కూడా తమ భార్యలతోటి భార్యలు తమ భర్తలతోటి మాట్లాడేటప్పుడు లేత పలుకులు పలకాలి అంటున్నాడు రఘునాథ నాయకుడు ఇది సమాజానికి రఘునాథ నాయకుడు ఇస్తున్నటువంటి సందేశం లేత పలుకులు అంటే ఇందా చెప్పేనే మృదువుగా మాట్లాడాలి జీవితంలో ఒకరిని ఒకరు నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి ముదురు పలుకులు కోపం అనేది దరిదాపుల్లో ఉండకుండా ఎప్పుడూ జీవితాన్ని రమణీయంగా తీర్చిదిద్దుకోవాలి అందువల్ల లేత పలుకులు అనేటువంటి కర్పూరపు పలుకుల్ని భర్తల చెవుల్లో ఆడవాళ్లు పోస్తున్నారు ఈ ఎండాకాలంలో అంటున్నాడు అంటే ఏంటి సార్ కర్పూరపు పలుకుల్ని ఆ చెవుల్లో తీసుకెళ్ళి పోస్తున్నారంటే కాదండి ఇక్కడ ఇంత ఊహ చెప్పాను కదా అంటే మృదువుగా భార్యలు పలుకుతున్నారు అని ఇక్కడ ఇంకో భాషా విశేషం ఏంటంటే పలుకులు కర్పూరపు పలుకులు చూడండి పలుకులు అన్న శబ్దాన్ని రెండు రకాల శ్లేష అంటారు దీన్ని పలుకులు అంటే మాటలు ఇక్కడ పలుకులు కర్పూరపు పలుకుల్లాగా అంటే అంత మృదువుగా కమ్మగా భార్యల యొక్క మాటలు ఉన్నాయని ఈయన సూర్యభగవానుడు పన్నెండు మూర్తులతోటి ఈ ఎండాకాలంలో ఉన్నాడని చెప్పి రఘునాథ నాయకులు వర్ణించారు ఈ పన్నెండు మూర్తులు ఏంటంటే ఇంద్రుడు ధాత పర్జన్యుడు త్వష్ట పూష ఆర్యముడు భగుడు వివస్వంతుడు విష్ణువు అంశుమంతుడు వర్ణుడు మిత్రుడు ఈ పన్నెండు మూర్తులతోటి ఈ సూర్యభగవానుడు ఉన్నాడని చెప్పి ఆయన వర్ణన చేశాడు ఇక సూర్యభగవానుడికి సంబంధించి ఉన్నటువంటి ఈనాటి సమాజంలో మనకి పనికొచ్చేటువంటి కొన్ని ముఖ్య అంశాలు కూడా మనం గమనిద్దాం మనం రాష్ట్రంలో ప్రసిద్ధి చెందినటువంటి అరసవిల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం శ్రీకాకుళంలో ఉంది యాత్రలు చేస్తూ ఉంటే విద్యార్థుల ఇలాంటి పాఠాల వల్ల సూర్యుడికి సంబంధించినటువంటి ఋతువు గ్రీష్మతువు ఆ భగవానుడి యొక్క ఆలయం మన రాష్ట్రంలో దేశం మొత్తం ప్రసిద్ధి చెందింది అరసవిల్లిలో ఉంది ఈ అరసవిల్లిని దేవాలయాన్ని ఒకసారి అందరం కూడా తప్పనిసరిగా దర్శించాలి ఎందుకనంటే ఇక్కడ సూర్యకిరణాలు గర్భగుడి లోపలికి చొచ్చుకుంటాయి ఇది అత్యద్భుతమైనటువంటి విషయం తలుపులన్నీ మూసేస్తారు తలుపులన్నీ మూసివేసినప్పటికీ సూర్యకిరణాలు ఉదయించినటువంటి సూర్యకిరణాలు గర్భగుడి లోపలికి ఎలా వస్తాయో ఇప్పటికీ అంతు చెక్కనటువంటి విషయం అలా సూర్యకిరణాలు గర్భగుడిలోకి వచ్చేటువంటి అద్భుతమైనటువంటి దృశ్యాన్ని ఇప్పుడు మీరు తెర మీద చూస్తున్నారు ఇది మార్చిలోనూ అక్టోబర్లోనూ రెండుసార్లు ఈ రకంగా సూర్యకిరణాలు ఈ అరసవిల్లి గర్భగుడిలోకి వస్తాయి ఒక్కసారి ఆ దేవాలయాన్ని సందర్శించి ఆ సూర్య సూర్యభగవాను మనసారా మనం ప్రార్థన చెయ్యాలి ఎందుకంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ ఆరోగ్యాన్ని సూర్య నమ సవిత్రే జగదేక చక్షుషే ప్రసూతి స్థితి నా సహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మకారినే విరించి నారాయణ శంకరాత్మనే త్రిమూర్తి స్వరూపం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క స్వరూపంగా సూర్యభగవాను కొలుస్తారు అలాగే కోనార్క సూర్య దేవాలయం ఇది భారతదేశంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం ఇది పదమూడవ శతాబ్దికి చెందింది ఇది ఒరిస్సా రాష్ట్రంలో ఉంది ఈ కోనార్క సూర్య దేవాలయం యొక్క అందాన్ని ఒక్కసారి మీరు తెర మీద వీక్షించండి ఎటువంటి కట్టడం అనంటే ప్రపంచపు ఏడు వింతల్లో దీన్ని కూడా కోనార్క సూర్య దేవాలయాన్ని కూడా పరిగణన చేశారు రాతి కళలు అద్భుతమైనటువంటి శిల్పాలు ఈనాడు శిల్పులు ఇలా చెక్కాలి అని అంటే ఎంతో శ్రమపడాలి అత్యద్భుతమైనటువంటిది శిల్ప కట్టడాలు ఆ కుడ్య చిత్రాలు కలిగినటువంటిది ఈ కోనార్క సూర్యదేవాలయం ఎందుకని నేను వీటి ప్రస్తావన చేస్తున్నానంటే ఈ దేవాలయాలను ఆ సూర్య రథం ఎలా ఉందో ఆ చక్రాలు ఎలా ఉన్నాయో ఆ విధానంలో ఈ కోనార్క దేవాలయం యొక్క నిర్మాణం జరిగింది ఆ దేవాలయాల్ని చూడటం వల్ల సూర్య భగవానుడి యొక్క తత్వం ఏమిటో మనకి సంపూర్ణంగా అవగాహన అవుతుంది అప్పుడు రఘునాథ నాయకుడు లాంటి కవులు ఇలాంటివి ఎన్నో చూసి వాటిని మనస్సులో నింపుకొని ఎండాకాలాన్ని అంత అద్భుతంగా వర్ణన చేశారు అన్న విషయం మనకి బోధపడుతుంది ఇక ఈ వేసవి కాలంలో మనం రకరకాల పాట్లు పడుతూ ఉంటాం ఈ మధ్య క్రితం నెల జూన్ నెలలో జరిగినటువంటి ఒక దృశ్యాన్ని ఇప్పుడు మీరు నల్గొండ జిల్లాలో జరిగింది ఈ దృశ్యం ఎద్దు ఒకటి నీళ్లకై ఎద్దు పాపం నీళ్ల కోసం చూడండి ఏం చేస్తోందో వచ్చింది అక్కడ ఎవరూ కూడా బోరింగ్ కొట్టేటువంటి వాళ్ళు ఎవరూ కూడా లేరు తనంతట తానే అంటే ఎండ దెబ్బ ఎండ ఎటువంటి పని చేస్తుంది అని అంటే అయ్యో ఎవరు వచ్చి ఇంకొకరు హెల్ప్ చేస్తారని లేదు ఎవరైనా ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి వెంటనే నీళ్ళు ఇవ్వకపోతే వేసవికాలంలో అది చాలా అమర్యాదగా పరిణమించి బాంధవ్యాలు కూడా దెబ్బతింటాయి ఈ ఎద్దు కూడా ఎవరు దానికి నీళ్లు తాగించలేదు అందువల్ల ఈ బోరింగ్ దగ్గరికి తనంతట తనే వచ్చేసి ఆ బోరింగ్ని కొట్టుకుంటోంది కొట్టుకొని తాగుతోంది వేసవి పాట్లు అంటే ఈ చిత్రం మీకు నేను ఎందుకు ప్రదర్శన చేస్తున్నానంటే రఘునాథ నాయకుడి యొక్క ఈ ఋతు వర్ణన ద్వారా మీకు ఏం చెప్తున్నానంటే ఎండాకాలంలో నీటి కొరత తీవ్రమైనటువంటి కొరత అది మనకి కనిపిస్తోంది మానవులు జంతువులు అందరూ కూడా అల్లకల్లోలమై తాపత్రయపడిపోతుంటాం నీటి కోసం ఆ నీటిని నీటి చుక్కని చాలా విలువైనదిగా విలువైనదిగా మనం కాపాడుకోవాలి నీటిని నీళ్లు వస్తున్నాయి కదా అని చెప్పి మనం విపరీతమైనటువంటి మిషన్స్ ఇవి పెట్టి పైకి లాగుతూ ఉంటే తరాలకు నీటి చుక్క అనేది అందకుండా పోతుంది మనందరం కూడా తరాలకి ద్రోహం చేసినటువంటి వాళ్ళం మొత్తం నీటిని చాలా 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 పొదుపుగా వాడాలి లేకపోతే ఈ ఎండాకాలంలో అనేక పాటలు మనం పడవలసి ఉంటుంది అని చెప్తూ ఈ పాఠంలో ఈ గ్రీష్మ ఋతువులో ఉండేటువంటి సారాంశాన్ని ఒక్కసారి చెప్తాను ఈ వర్ణనలు పదే పదే చదవటం ద్వారా మనస్సుకి ఆనందం కలుగుతుంది మనస్సుకి ఆనందం కలిగితే వచ్చేటువంటి విషయం ఏంటంటే సమాజంలో ఆ మనిషి ఆనందపడినటువంటి వ్యక్తి ఇతరులకి ద్రోహం చేయలేడు ఆనంద పడనటువంటి వ్యక్తి ఇతరులకి ద్రోహం చేస్తాడు కాబట్టి కవుల యొక్క ఉన్నతమైనటువంటి భావాలు కలిగినటువంటి కవిత్వాన్ని చదువుతూ ఉంటే మనస్సు తృప్తి చెందుతూ ఉంటుంది ఆనందపడుతుంటుంది అటువంటి ఆనందాన్ని కొలిపేటువంటి అంశాల్లో ఈ రఘునాథ నాయకుడు రాసినటువంటి ఈ ఋతువు అనేటువంటి ఈ పాఠ్యాంశం ఈ గ్రీష్మృతువు పాఠ్యాంశాల లాంటివి అనేకం కూడా సాహిత్యంలో మనకి కనిపిస్తాయి ఈ వాల్మీకి చరిత్ర మొత్తం మూడు ఆశ్వాసాలు మనకి కనపడుతుంది ఈ మూడు ఆశ్వాసాల్లో కూడా ఇటువంటి ఈ వర్ణనలు మనం గమనించవచ్చు ఆ వర్ణనల ద్వారా మనం ఈ ఎండాకాలంలో ఉండేటువంటి మానవుల యొక్క తిప్పలు అలాగే ఈ చెట్లు జంతుజాలాలు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నాయి ఈ ఎండాకాలంలో ఉన్నటువంటి విషయాన్ని ఈ రఘునాథ రఘునాథనాయకుడు యొక్క వాల్మీకి చరిత్రలో మనం గమనించవచ్చు ఈ వేసవిని చక్కగా చల్లదనంగా మార్చుకోకపోతే జీవితంలో అనేక పాట్లు అనేక కష్టాలు మీరు గురి కావలసి ఉంటుంది అని రఘునాథ నాయకుడు ఈ ఋతువులో పదే 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 చెప్పాడు ఆ పాఠం ప్రారంభంలోనే ఆయన కాకోల కంఠు అన్నాడు అంటే శివుడు యొక్క మూడవ కన్ను తెరిస్తే ఆ మూడవ కంటిలోంచి వచ్చినటువంటి మంటల్లాగా ఎండలు ఉన్నాయి అని అంటే అది శాశ్వతం అవుతుంది సుమ జాగ్రత్త పడండి సుమ మీరందరూ కూడా ఈ ఎండలు ఎక్కువైపోతుంటాయి ఎండలు ఎక్కువైపోతుంటే జీవితంలో చాలా ఇబ్బందులు పడవలసి ఉంటుంది సుమ పర్యావరణాన్ని మీరు రక్షించుకోండి సుమ అది ఈ పాఠంలో రఘునాథ నాయకుడు చెప్పదలుచుకున్నటువంటి అంశం ఈ అంశాన్ని గమనించి పర్యావరణాన్ని మనందరం కూడా రక్షించేటువంటి ఆ విధానాన్ని అనుసరిద్దామని మిమ్మల్ని అందరినీ కోరుతూ మిగిలిన పాఠాన్ని మళ్ళీ తర్వాత క్లాస్లో మనం చెప్పుకుందాం సెలవు స్వస్తి